ఈ రోజే డౌట్నట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. మనకి ఇచ్చిన ప్రశ్న, కింది వాక్యాలకు ఏదేని ఉదాహరణతో సమర్థించండి. అన్ని పూర్ణాంకాలు కూడా ఏంటి, పూర్ణ సంఖ్యలే అంటున్నారు. అన్ని పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలే అని ఉదాహరణతో సమర్థించండి అంటున్నారు. ఇచ్చిన వాక్యాన్ని ఒకసారి మనం రాసుకుందాం. అన్ని పూర్ణాంకాలు కూడా పూర్ణ సంఖ్యలే. మొదట మనం పూర్ణ సంఖ్యా సమితి నేర్చుకున్నాం, పూర్ణాంకాల సమితిని కూడా నేర్చుకున్నాం. పూర్ణాంకాల సమితి అంటే ఏంటి, ఎలా ఉంటుంది, మనకి ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. పూర్ణాంకాల సమితి, పూర్ణాంకాల సమితిని దేనితో గుర్తిస్తాం మనం, డబ్ల్యూతో గుర్తిస్తాం, హోల్ నంబర్స్. ఈ పూర్ణాంకాల సమితిలో ఏమేమి ఉంటాయి, సున్నాతో కలిపి అన్ని సహజ సంఖ్యల్ని మనం పూర్ణాంకాల సమితి అంటాం. సున్నా, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఇలా మనకి ఇన్ఫినిటీ వరకు ఉన్న సమితిని పూర్ణాంకాల సమితి అంటాం. పూర్ణ సంఖ్యల సమితి అంటే ఏంటి, ఋణ పూర్ణ సంఖ్యలు, సున్నా, ధన పూర్ణ సంఖ్యలు కలిగిన సమితిని పూర్ణ సంఖ్యల సమితి, ఇంటీజర్స్ అంటాం. పూర్ణ సంఖ్యల సమితి, పూర్ణ సంఖ్యల సమితి జెడ్తో గుర్తిస్తాం లేదా ఐతో గుర్తిస్తాం. ఏమేమి ఉంటాయి, -3, -2, -1, 0, 1, 2, 3, 4, ఇలా అనంతం వరకు ఉంటాయి. అంటే మైనస్ ఇన్ఫినిటీ నుండి ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఇప్పుడు మనకి ఏమని అడిగారు, అన్ని పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలే అంటే ఈ పూర్ణాంకాల సమితి మొత్తం మనకి ఈ పూర్ణ సంఖ్యల సమితిలో ఉందా లేదా, ఉంది. కాబట్టి మనకి అన్ని పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యల సమితిలో ఉన్నాయి కాబట్టి అన్ని పూర్ణాంకాలు ఏమవుతాయి, పూర్ణ సంఖ్యలే అవుతాయి. పూర్ణ సంఖ్యల సమితిలో అన్ని పూర్ణాంకాలు ఉన్నాయి కాబట్టి మనకి అన్ని పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలే. అన్ని పూర్ణాంకాలు కూడా పూర్ణ సంఖ్యలే. ఈ రోజే డౌట్ నాట్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.